కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దుబ్బాక నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్స్ లో పిఎం నరేంద్ర మోడీ ఎండిఎల్ పాలనలో విజయవంతంగా అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాల సదస్సుకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముందు చూపుతో అన్ని వర్గాల జీవన ప్రమాణాలకు మెరుగుపరిచేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. గిరిజనులు ఆదివాసీల కోసం పాటుపడే ఏకైక పార్టీ బీజేపీనేనన్నారు. అసలైన హిందూ అని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ ఆలయంలోని దేవుళ్లకు సున్నం పెట్టిపోయే రకమని ఎద్దేవా చేశారు. మన దేశ సబ్కా వికాస్ కార్యక్రమానికి కిరేటి సోమన్న సేవాలాల్ మహారాజ్ కి తెలంగాణ పోరాటాన్ని ఆంధ్ర పాలకులకు చూపెట్టాలన్న రోజు ఈ మానుకోట గడ్డ సమైక్యవాదులని తరిమి కొట్టినటువంటి గడ్డ అంత పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తెలంగాణ ఈ నగాసి నక్కల పాలైనట్టు అయింది తప్ప మా గిరిజన బిడ్డలకు న్యాయం జరగలేదు.